చేసుకోలేము, కానీ ఇక మీరు జర్నీ చేయాల్సింది ఆ స్వీట్ మెమరీస్లోనే, ఇది మీకు బాగా తెలుసు. సో ప్రణయ్ ఎలా ఉంటాడు అసలు మీతో, మీ మీ స్వీట్ మెమరీస్ ఎలా ఉన్నాయి? ప్రణయ్ నాతో చాలా బాగుంటాడు, ఈజ్ వెరీ గుడ్ పర్సన్. అండ్ బయట కనిపించినంత కాదు తను, లోపల బాడీ చాలా సెన్సిటివ్. నైఫ్ ఇట్లా కట్ చేసుకుంటేనే తట్టుకోలేడు తను, చాలా పెయిన్ వస్తుంది. అలాంటి నిన్న అసలు అంత పెయిన్ ఎలా బేర్ చేశాడో ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నా. తనకు బయటికి చెప్పుకోవడానికి కూడా ఉండదు పెయిన్. నాతో చాలా బాగుండేవాడు, ఎప్పుడు ఏమనేవాడు కాదు ఒక్క మాట. నాకు ఫుడ్ మూడు పూటలు తనే తినిపించేది. ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ఈవెన్ బ్రషింగ్ బాతింగ్ అన్నిట్లో హెల్ప్ చేసేది. ఏమన్నా కావాలంటే ఏమంటే కుక్ చేసి పెట్టే. తనకు ఫీవర్ ఉన్నా ప్రెగ్నెన్సీ టైంలో మసిల్ పెయిన్స్ ఉంటాయని డైలీ నైట్ హాఫ్ అన్ అవర్ నాకు కాలు వత్తుతాడు. అంత ఇష్టం నేనంటే మిడ్ నైట్ నాకు వాష్రూమ్కి వెళ్ళాలన్న భయం, వాష్రూమ్ పక్కన ఎవరైనా ఉండాలి. ఎంత మిడ్ నైట్ అయినా తనకు బాలేపైన వచ్చి లేస్తాడు. నాకు నిద్ర పడ్డట్లేదు అంటే లేచి నన్ను పడుకోపెట్టి నేను పండుకున్నాకే తను పండుకుంటాడు. నాకు సర్క్లాస్ చేసే రోజు టెన్షన్తో 3:30 వరకు నెట్లో చూస్తూనే ఉన్నాడు సర్క్లాస్ ఎలా చేస్తారు ఏంటి అని. 3:34కి పండుకొని మార్నింగ్ 6కి లేచిన్నారు. నాకేమన్నా అయితే తను తట్టుకోలేడు.